నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 26, 2023 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడిలేంటి వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 6:01. మరి ఈరోజు తిథి ఏంటి అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద శుద్ధ ద్వాదశి. ద్వాదశి తిథి సెప్టెంబర్ 25 సోమవారం రాత్రి 1:38 సెప్టెంబర్ 26 మంగళవారం రాత్రి 11:15 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. మరి ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు సోమవారం పూర్తిగా ఉపవాసం ఉండి మంగళవారం సాయంత్రం చుక్కను చూసి బ్రాహ్మణునికి స్వయం పాకం ఇచ్చి అప్పుడు ఉపవాస దీక్ష అనేది విరమించవలసి ఉంటుంది. దాని ద్వారా ఏకాదశి ఉపవాసం కంప్లీట్ అవుతుంది. తదుపరి భాద్రపద శుద్ధ త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం శ్రవణ మరియు ధనిష్ట. శ్రవణ నక్షత్రం సెప్టెంబర్ 26 మంగళవారం ఉదయం 7:45 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం సెప్టెంబర్ 27 బుధవారం తెల్లవారితే 6:06 వరకు ఉంటుంది. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం సుకర్మ ఉదయం 11:45 వరకు. తదుపరి ధృతి శూల కరణం భవ మధ్యాహ్నం 3:26 వరకు. తదుపరి బాలవ రాత్రి 1:47 వరకు. తదుపరి కౌలవ తైతల. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడిలు చూద్దాము. ముందుగా అశుభ గడిలు చూద్దాము. అశుభ గడిలో ముందుగా వర్జం ఉదయం 11:29 మధ్యాహ్నం 12:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి ఉదయం 9:06 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:49 నుండి రాత్రి 11:35 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9:11 నుండి ఉదయం 10:42 వరకు యమగండం అనేది ఉంటుంది. గులికకాలం మధ్యాహ్నం 12:12 నుండి మధ్యాహ్నం 1:42 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:33 నుండి తెల్లవారితే 5:21 వరకు. అమృత గడిలో రాత్రి 9:52 నుండి రాత్రి 11:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:31 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజుతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనేవి సమాప్తమండి. మరియు వామన జయంతి కూడా, అదేవిధంగా ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవం కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. మరి సాధారణంగా రోజువారి పనులు అయితే చేసుకోవచ్చు. చూశారు కదండి ఈరోజు పంచాంగం కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.